హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి హారిక సతీష్కి ఫోన్ చేస్తుంది ఇక సతీష్ ఆ మేడం చెప్పండి అని అనడంతో పనుంది ఒకసారి ఇంటి దగ్గరికి రా అని చెప్పడంతో సతీష్ అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ తన చేతిలో కొంత డబ్బు పెడుతుంది హారిక ఇక డబ్బు పెట్టి ఇదిగో సతీష్ నువ్వు రాశి మీద నిఘా ఉంచు తను ఏం చేస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఇవన్నీ నాకు తెలియాలి అని అంటుంది అవునా మేడం తనేమో నాకు గంట క్రిందటే కాల్ చేసింది మీ మీద నిఘా పెట్టమని అడిగింది మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందేమో అని నాకు చెప్పమని నన్ను అడిగింది కానీ నేను మాత్రం ఏమీ చెప్పలేదు మేడం అని అంటే ఏదైనా చెప్పావనుకో తెలిసిందే కదా నా సంగతి నీకు నన్ను నమ్మితే నేను ఎంతో ఎత్తికి ఎదిగేలా చేస్తాను అదే నా మీదే చెప్పాలని చూస్తే నీ కనీసం నువ్వు మనిషివి కూడా దొరకవు అని అంటుంది అలాగే మేడం నాకెందుకు తెలీదు ఆ మేడం ఒక ఇన్ఫర్మేషన్ రాసి మేడం అయితే ఎందుకో ఇంతకు ముందు కొద్ది రోజుల క్రిందట లాయర్ని పదే పదే కలిసేది పదే పదే ఫోన్లలో కూడా మాట్లాడేది అని అంటే లాయర్తో మాట్లాడేదా ఎవరా లాయర్ అని అంటుంది ఏమో మేడం ఇదిగోండి ఫోటో అయితే తీశాను అని చెప్పి ఫోటో ఇస్తుంది చెప్తా రాసి ఈ లాయర్కి అసలు ఏం సంబంధం వీళ్ళిద్దరూ ఎందుకు కలిశారు ఇదంతా నేను ఆరా తీస్తానులే ఇదిగో తన మీద నువ్వు పక్కాగా నువ్వు ఫోకస్ ఉంచాలి అర్థమైందిగా అని మరీ మరీ చెప్తుంది అలాగే మేడం తన గురించి అంతా నేను మీకు చెప్తూ ఉంటాను అని చెప్పి అంటాడు ఇక సతీష్ వెళ్ళిపోయిన తర్వాత రాసి నాతో నువ్వు ఛాలెంజ్ చేశావు నడి రోడ్డు మీద నన్ను నువ్వు అవమానించావు నువ్వు నా చెంప మీద కొట్టిన దెబ్బకి నీ జీవితం మీదే నేను దెబ్బ కొట్టాను ఈరోజు హర్షన్ని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడలను అయిపోయాను ఇక నా ఫోకస్ అంతా దేని మీదో తెలుసా ఆ ఇంట్లో నా కాలు మోపాలి ఇదే నా లక్ష్యం ఎలాగో హర్షకి భార్యనైపోయాను కాబట్టే ఆ ఇంట్లో నుంచి నిన్ను గెంటేసి నీ స్థానంలోకి నేను రావడమే నా లక్ష్యం నేను కృష్ణ అక్క చెల్లెలలాగా కలిసిపోయి ఆ ఇంటిని ఇంటి గౌరవం మర్యాదలని ఇంకా ఎక్కువగా నిలబెడతాము అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తరువాత ఇదిలా ఉండగా ఇంకో పక్కన హర్ష ఆలోచనలో పడతాడు రాసి రాసి నన్ను ద్రోహం చేసిందా ఎప్పుడైనా నన్ను మోసం చేసిందా లేదు తనకే నేను మోసం చేశాను అని అనుకుంటూ మళ్ళీ లేదు లేదు ఖచ్చితంగా రాసి నన్ను మోసం చేసింది పెళ్ళి కాకముందు నన్ను నే అలాగే పెళ్లి పీటల మీద నా పెళ్ళి ఆగిపోయేలా చేసి నా చేత తాళి కట్టించుకుంది దీన్ని మోసమే అంటారు కదా అని అనుకుంటూ ఉంటాడు అయినా దాని గురించి రాసి నన్ను క్షమాపణ అడిగింది ఎంతో ఇదిగా మాట్లాడింది ఇద్దరం ప్రేమగానే ఉన్నాం అన్యోన్యంగానే ఉన్నాం ఎందుకు నేను హర్ష హారికని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అసలు దానికి కారణం ఏంటి ఖచ్చితంగా నా అంతరాత్మ అయితే కాదు ఖచ్చితంగా రాసినే రాసి ప్రవర్తన వల్లే హారికకి నేను దగ్గర అవ్వాల్సి వచ్చింది తను సరిగ్గా ఉంటూ అన్నయ్యని అలాగే అన్నయ్య గౌరవాన్ని కాపాడుతూ అదే ఆఫీసులో అన్నయ్య ఎండీగా ఉండి ఉంటే ఈరోజు కదా మరోలా ఉండేది నేను రాశితోనే ఉండేవాడిని ఎప్పుడైతే ఆఫీస్ నుంచి అన్నయ్య వెళ్ళిపోవడం జరిగిందో ఆఫీస్ బాధ్యత అంతా నా మీదే పడింది ఆ సమయంలో ఇక నా కంపెనీని ఆదుకోవడానికి హారికనే అని ఒక నమ్మకం వచ్చేసింది అందువల్ల తనతో నేను కలవడం జరిగింది మేమిద్దరం కలవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఖచ్చితంగా రాసినే కారణమైంది ఎప్పుడైనా ఈ విషయం బయటపడి రాసినే దోషిగా చూపిస్తాను నీ వల్లే తనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన రాసి వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది అమ్మా నేనే నీకు ఫోన్ చేయాలనుకున్నానమ్మా అని అంటుంది ఏంటమ్మా చెప్పది అని అంటే సరే ముందు నువ్వే చెప్పు అని అంటుంది నేను చెప్తాలే కానీ నువ్వు చెప్పాలనుకున్నావు నాకు ఏదో అది చెప్పు అని అంటే ఏం లేదమ్మా రాసి నేను నీకు పచ్చళ్ళ కోసమని కొంత డబ్బు పెట్టుబడిగా ఇచ్చాను కదా ఆ డబ్బు నాకు కావాలే అని అంటుంది ఏంటమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా ఖర్చయిపోయిన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తానేనో అని అంటుంది అమ్మా చెప్పాను కదే అర్థం చేసుకోవే బ్యాంకు అప్పుల వాళ్ళు వచ్చారు డబ్బు కట్టకపోతే ఊరుకోమంటున్నారు వాడేమో సూర్యాకేమో కర్రీస్ పాయింట్లో భేరమే సరిగ్గా లేదు అందుకే వాడు కూడా ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నాడు ఈ నెల కానీ మేము కట్టకపోతే ఇక బ్యాంకు వాళ్ళు ఇంటిని వేలం వేసుకుంటానంటున్నారే అని అంటే ఏంటమ్మా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు ఒక్క నెల ఇంట్రెస్ట్ కట్టకపోతే ఇంటిని వేలం వేసుకుంటారా ఎవరు వచ్చారు అని అడుగుతుంది అవన్నీ ఎందుకులేమ్మా బ్యాంకు వాళ్ళు వాళ్ళ చేతుల్లో మన జుట్టు ఉంది వాళ్ళు ఎన్నైనా అంటారు ఆ డబ్బు మాత్రం తిరిగి ఇచ్చేవే అని అంటుంది అమ్మ ఇప్పుడే ఇవ్వడం కుదరదు నేను కూడా డబ్బంతా వాడేశాను అని అంటుంది అమ్మ అలా అంటే ఎలాగే ఏం చేయలేని పరిస్థితి నాది అని అంటుంది సరే సరే నేనే ఏదో ఒకటి చేస్తాలే చేసి ఆ డబ్బు తిరిగిస్తాను అమ్మ నీకు శుభవార్త చెప్పాలి అదేంటి అంటే మనోబాబు గారి జీవితంలోకి ఒక రాక్షసి రాబోతుంది అని అంటుంది ఎవరే ఆ రాక్షసి అని అనగానే ఇంకెవరనుకుంటున్నావు ఈ మధ్యకాలంలో నన్ను బాగా బాధ పెట్టిందిలే ఆఫీస్లో నన్ను ఒక ఆట ఆడుకుంది ఆఫీస్లో నన్ను వర్క్ చేయనివ్వకుండా తీసేసి ఈరోజు ఇంటికి పరిమితం అయిపోయేలా చేసిందే ఆ హారిక మా బిజినెస్ పార్ట్నర్ తను అని చెప్పగానే అవునమ్మ రాసి మన మనోజీవితంలోకి తన వస్తుందా తను ఇంతకీ ఎలాంటిది ఈ కృష్ణలాగే మెతకేనా లేదంటే నీలాగా గడిసినా అని అంటుంది నా లాగా తను కూడా గడిసినమ్మా తను మనోభావ ఇద్దరూ క్లోజ్గా ఉండడం నేను చూశాను ఫోటోలు కూడా తీశాను ఎందుకో తొందరలోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడేమో అనిపిస్తోంది అని అనగానే అవునా అలాగైతే ఇంట్లో ఉన్న ఈ కృష్ణతో ఇక మనకేం పని ఈరోజు కాకపోతే రేపైనా ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిందే కదా విడాకులు అయిపోయిన మనిషి ఎంతకాలం ఉంటుంది చెప్పు ఏదో మహా అయితే ఓ రెండు నెలలు ఉంటుంది ఎవరైనా బిడ్డలు పుట్టాక ఇక ఇంట్లో ఉండదు అప్పుడు ఆ ఇంటికి రావాల్సింది నువ్వు చెప్పినట్టు ఆ అమ్మాయి హారికనే కాబట్టి తనతో ఇప్పటి నుంచే నువ్వు క్లోజ్గా ఉండు తనని నీ దారిలోకి తెచ్చుకో అప్పుడు ఇద్దరు ఆ ఇంటికి తోడి ఎంతో హాయిగా ఉండొచ్చు అని చెప్పగానే అలాగేనమ్మా నేను కూడా హారికతో చెయ్యి కలుపుతాను హారిక నేను క్లోజ్గా ఉంటాము ఎంతైనా కాబోయే తోడి కోడలం కదా అని అంటుంది ఇంకా తరువాత మనో ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే కృష్ణ తనని చూస్తుంది అలాగే చూస్తూ ఉంటుంది ఇదేంటి కృష్ణ ఈరోజు కొత్తగా చూస్తుంది రోజు ఇలా పరిశీలనగా నన్ను చూసేది కాదు ఏంటి ఇలా చూస్తుంది అని అనుకుంటూ ఉంటాడు మనో ఇక రాసి చెప్పిన దాని గురించి కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అలాగే తన కోటు మీద లిప్స్టిక్ అంటే నా అచ్చుని కూడా చూస్తుంది అది చూసి షాక్ అవుతుంది ఇక లోపలికి వెళ్తూ ఉండగా మనోని ఆగండి అని అంటుంది ఇక మనం ఆగుతాడు ఏంటండి షర్టు మీద ఆ మరక ఏంటి అని అడుగుతుంది ఏంటి ఈ మరక అని అంటాడు అవును ఆ మరక మీ షర్టు మీదకి ఎలా వచ్చింది మీ కోటు మీద అసలు ఆ గుర్తు ఎందుకుంది ఒక అమ్మాయి పెదవుల మీద లిప్స్టిక్ ముద్ర అది ఆ ముద్ర మీ షర్ట్ మీదకి ఎందుకు వచ్చింది అని అనుమానంగా అడుగుతుంది ఇక మాటతో ఒక్కసారిగా మనో షాక్ అవుతాడు షాక్ అయ్యే కృష్ణ మనసంతా పొల్యూట్ అయిపోయింది తన బ్రెయిన్ అంతా పొల్యూట్ అయిపోయింది విడాకులు ఇచ్చింది కాకుండా నన్ను మానసికంగా వేధించాలనుకుంటుంది నేనేంటో కృష్ణకి తెలీదా నా క్యారెక్టర్ ఏంటో తెలీదా నన్నే అనుమానిస్తుందా అయినా తనకి నేను మాట ఇచ్చాను అంతకుముందు హిమ నా జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వే నా సర్వస్వం అని తనకి మాట ఇచ్చాను పైగా ఇప్పుడు నన్నేమో అనుమానించి అడుగుతుంది అని అనుకుంటూ ఇలా అంటాడు అంటే ఏంటి నీ ఉద్దేశం మరో అమ్మాయికి నాకు ఎఫ్ఐఆర్ ఉందనుకుంటున్నావా అదే నా నీ ఉద్దేశం అని అంటే కృష్ణ ఇలాంటుంది అది నా ఉద్దేశం కాదు అది వాస్తవం అని అనగానే కృష్ణ అని అంటాడు మీరు ఎందుకు గట్టిగా అరుస్తున్నారు తప్పు చేసిన వాళ్ళే ఆ తప్పు ఎక్కడ బయటపడిపోతుందో అన్న భయంతో ఇలా గట్టిగా మాట్లాడతారు అని ఇంకా రెట్టిస్తుంది ఇంకా మాటతో చా నిజంగా ఇప్పుడు అనిపిస్తోంది ఎంతకాలం నేను అనుకున్నాను నీకు విడాకులు ఇచ్చి తప్పు చేశాను అన్న ఫీలింగ్ నాకు అనువనువునా ఉండేది కానీ ఇప్పుడు నువ్వు అంటున్న ఈ మాటల్ని బట్టి చూస్తే నీలాంటి పెళ్ళాన్ని వదిలించుకోవడమే మంచిదనిపిస్తోంది విడాకులు నీ మొహాన కొట్టి నేను మంచి పని చేశాను అని అనగానే ఇక కృష్ణ ఏమ ఏమనుకుంటున్నారు ఆత్మవిశ్వాసం మీకేనా నాకు లేదనుకుంటున్నారా ఆ మాటకు వస్తే విడాకులు కాగితాల మీద సంతకం చేసి మీ మొహాన నేను కూడా విసిరాను అని అంటుంది ఈ పొగరు ఈ అహంకారం వల్లే మన ఇద్దరం దూరం అయిపోయాము అని అంటే అవును అది నా ఆత్మవిశ్వాసం నా ఆత్మవిశ్వాసం మీకు అనుమానంగా కలిగి కనిపిస్తుందా అవునులే కొత్త వాళ్ళు కొత్త మోజులు వచ్చాక భార్య మీకు ఇలాగే కనిపిస్తుంది అయినా ఇంకా నేను భార్యనేంటి నేను పరాయి మనిషినే కదా మీ బిడ్డలని కనడానికి మాత్రమే నేను ఇంకా ఇంట్లో ఉన్నాను కదా అని అంటుంది ఏంటి పదే 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 నన్ను మాటలతో ఇంత హింస పెడుతున్నావు ఏంటంటావు అని అంటే నిజం ఒప్పుకోమని అంటున్నాను నీకు అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతున్నా ఇంకెందుకు ఆలస్యం ఎలాగో నాకు విడాకులు ఇచ్చారుగా అమ్మాయిని ఇంటికి తెచ్చేయండి అత్తయ్య గారు బాధపడతారని చూస్తున్నారా అత్తయ్య గారిని నేను ఒప్పిస్తాను అత్తయ్య గారు ఏమి చేసుకోకుండా నేను చేస్తాను అని ఎనగానే చెయ్యతాడు కొట్టడానికి ఇక తర్వాత చ నిన్ను కొట్టాలంటే నాకే అసహ్యంగా ఉంది నాకే చిరాగ్గా ఉంది నా కడుపు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డలను చూసి నేను నేను వదిలేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అదంతా కూడా రాసి చూస్తుంది చూసి తెగ సంబరి పడిపోతుంది ఏంటి మనోబాబు గారు ఏ తప్పు చేయని వాడులాగా భలే బుకాయిస్తున్నాడు ఇస్తున్నాడు కదా అని అనుకుంటూ ఇక కృష్ణ దగ్గరికి వస్తుంది వచ్చి చూసావా కృష్ణ ఈరోజు నీ భర్త ఉన్న విషయం అడిగితే నిజం చెప్పాల్సి వస్తుందేమోనన్న భయంతో నీ మీద చేసుకుంటున్నాడు ఒకప్పుడు విడాకులు ఇచ్చాడు ఇప్పుడు నీ మీద చేసుకుంటున్నాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటావు నువ్వంటే ఇష్టం లేక ఇంకా నీ మొహం చుట్టం ఇష్టం లేక నువ్వు కొట్టినా వెళ్ళిపోతావేమో అన్న ఉద్దేశంతో నీ మీద చేయి చేసుకోబోయాడు బావగారు కృష్ణ ఇవన్నీ నీకు అవసరమా ఇవన్నీ నీకు అసలు ఎందుకు చెప్పు నువ్వు బ్రతకలేవా నువ్వు తినేది ఒకే ఒక్క ముద్ద పూటకి ఎంత ఖర్చు అవుతుంది చెప్పు ఆ మాత్రం సంపాదన నువ్వు సంపాదించుకోలేవా నీ బ్రతుకు నువ్వు బ్రతకలేవా అసలు మనోభావ అన్నన్ని మాటలు అంటున్నాడు ఎవరి కోసం నువ్వు ఆలోచించాలి నీ కోసం ఆయన ఆలోచించినప్పుడు ఆయన కోసం ఆయన అమ్మ కోసం నువ్వెందుకు ఆలోచించాలి అది నీ స్థానంలో నేను ఉంటేనా బిడ్డ నా కడుపులో పెరుగుతున్నా ఇల్లు విడిచి వెళ్ళిపోయి అదే ఇంటి ముందు మరో చిన్న ఇల్లు కట్టుకొని ఊరి గుడిసె అయిన ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో వేరుగా ఉండేదాన్ని నా బిడ్డల్ని నేను పోషించుకునేదాన్ని అంతేకాని వీళ్ళ రూపాయి ఒక్క రూపాయి కూడా నేను తినేదాన్ని కాదు నా కాళ్ళ మీద నేను నిలబడేదాన్ని ఆ మాటకు వస్తే నా చెల్లెలు కృష్ణ కూడా నాలాగే కానీ ఎందుకు ఏదో నీ కడ్డొస్తుంది అందుకే నువ్వు ఇల్లు విడిచి వెళ్ళడం లేదు అని అనగానే లేదు రాసెక్క ఆ క్షణం వచ్చింది ఇల్లు విడిచి వెళ్ళిపోయే క్షణం వచ్చింది ఆయనతో నేను ఇంకా ఉండలేను అసలైనా ఇప్పుడు విడిపోయినా కలిసి ఉన్నాము కానీ ఇది కలిసి ఉన్నా కలిసి లేనట్టే లెక్క కేవలం అత్తయ్య గారిని చూసే ఇంకా ఇంట్లో ఉంటున్నాను నాకు బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డ పుట్టిన సంతోషంలో అత్తయ్య గారు ఉంటారు కాబట్టే అప్పుడు ఇక నేను వెళ్ళిపోతాను అని అంటుంది ఇక కృష్ణ ఆ మాటతో చాలా సంతోషపడిపోతుంది రాసి చాలా హ్యాపీగా ఉంది ముందు నా తోడి కోడలిని కలవాలి వెళ్ళి అని చెప్పి ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్కి వెళ్ళినాక అక్కడ వాళ్ళు హారిక మేడమ్మా ఇప్పుడే బయటకు వెళ్ళారు వచ్చాక మీరు కలుతురు కానీ కూర్చోండి అని చెప్పి తనని కూర్చోబెడతారు ఇంతలోపు హారిక ఫోన్లో మాట్లాడుతూ రాసిని చూసుకోకుండా తన క్యాబిన్లోకి వెళ్తుంది ఇక సరే హారిక మేడం వచ్చినట్టున్నారు కలుస్తాను అని రాసి అనడంతో సరే వెళ్ళండి మేడం అని అంటారు ఇంతలోపు కా హారికకి ఫోన్ చేసి మేడం మీకోసం రాశి గారు వచ్చారు మీతో మాట్లాడాలంట అని అనగానే ఒక్కసారిగా హారిక షాక్ అవుతుంది రాసి నాతో మాట్లాడడం ఏంటి నన్ను కలవడానికి రావడం ఏంటి అంటే కొంపదీసి నన్ను హారిష పెళ్లి చేసుకున్న విషయం రాశికి తెలిసిపోయిందా అని అనుకుంటూ ఒక నిమిషం అలా ఆలోచిస్తూ తెలిసిపోతే తెలిసిపోని తెలియడమే నాకు కావాలి రాశి నువ్వు ఇంకేమీ చేయలేవు నువ్వు కూరలు తీసిన పామువి ఉట్టి బొసలు తప్ప ఏమీ చేయలేవు కానీ నేను మాత్రం అలా కాదు నా గుండెల మీద తాలిబొట్టు అలాగే నా మనసులో హర్ష హర్ష మనసంతా నేనే ఒక్క చిన్న డ్రామా ఆడినందుకే నన్ను భార్యగా చేసుకున్నాడు అంత పెద్ద ఫ్యామిలీ గౌరవం మర్యాద అన్నది కూడా ఆలోచించలేదు కట్టుకున్న భార్య కోసం కూడా ఆలోచించలేదు నా మెళ్ళలో మూడు ముళ్ళు వేశాడు అలాంటిది అంత ప్రేమ నా మీద ఆయనకి ఉంది అలాంటప్పుడు నీ దగ్గర నేను భయపడాల్సిన అవసరం ఏముంది ఏదైనా విషయం తెలిసి నువ్వు గొడవ చేస్తే ఇంకా దగ్గర అవుతాం నువ్వు ఇంకా దూరం అవుతావు ఎలాగో నువ్వు తల్లివి కాలేవో ఎలాగో నేను తల్లిని కూడా అయ్యాను కాకపోతే ఈ విషయం మాత్రం బయటపడలేదనుకో అని మనసులోనే అనుకొని పంపించు అని చెప్తుంది ఫోన్లో ఆ మేడం వెళ్ళండి పిలుచు పిలుస్తున్నారు హారిక మేడం అని చెప్పగానే రాసి నవ్వుతూ వెళ్తుంది వెళ్ళి నమస్తే హారిక అని అంటుంది ఒక్కసారిగా కంగు తింటుంది హారిక ఇదేంటి నమస్తే చెప్తుంది పైగా నవ్వుతుంది నన్ను చూస్తే మొహం ఎప్పుడు అదోలా పెట్టుకుండేది ఇప్పుడేంటి నవ్వుతుంది ఏదో తేడా కొడుతుంది అని అనుకుంటూ తను కూడా ఒక దొంగ నవ్వు నవ్వుతుంది ఏంటి హర్ రాసి ఇలా వచ్చావు అని అంటే నీతో మాట్లాడాలని వచ్చాను హారిక అని అంటుంది ఏంటి మేడం అని నువ్వు సింగిల్ బోర్డ్లో అలా పిలుస్తున్నావేంటి అని అంటే ఇద్దరిది సేమ్ ఏజ్ గ్రూపే కదా ఫ్రెండ్స్లా ఉంటే సరిపోతుందిగా నువ్వు నన్ను మేడం అని నిన్ను నేను మేడం అని అవసరమా అనిపించింది నీకు తప్పుగా అనిపిస్తే నేను మేడం అని కంటిన్యూ చేస్తాను అని రాసి అనడంతో నోను అలా ఏమీ లేదు మ నువ్వు ఎలా పిలిచినా పర్వాలేదులే సరే ఇంతకి ఎందుకు వచ్చావు అని అంటుంది మనసులోనే తనకి అనుమానం రాశి ప్రవర్తన ఏదో తేడాగా ఉంది ఎప్పుడు లేనట్టు పిలుస్తోంది నవ్వుతోంది ఏంటి అని అనుకుంటూ ఉండగా ఇక కంగ్రేట్స్ హారిక అని అంటుంది ఎందుకు కంగ్రేట్స్ చెప్తుంది ఈ విషయం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే నువ్వు మా బాబుగారు కలిసి ఓ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నారు కదా దాని గురించి నేను కంగ్రేట్స్ చెప్తున్నాను మా బావగారు చాలా మంచివారు మా బావగారు విషయం ఇంకా మీకు తెలియదు ఆయన మా వారి కంటే వంద కాదు వెయ్యి రెట్లు ఎక్కువ ప్రతి విషయంలోనూ చాలా బాగా ఆలోచిస్తారు చాలా ఇంటెలిజెంటు తను చేతితో బిజినెస్ చేశాడు అంటే ఎంత పెద్ద పెద్ద తలలు పండిన బిజినెస్ మ్యాన్లైనా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే మా బావగారు అంత పెద్ద టాలెంటెడ్ పర్సన్ అలాంటి ఆయనతో నీకు కుదిరింది అంటే అని అంటూ ఉంటుంది ఏమంటున్నావు అని అంటే అదే డీల్ కుదిరింది అంటే అంతకంటే కావాల్సింది ఏముంది అందుకే కంగ్రాట్స్ చెప్తున్నాను అని అనగానే తనకి ఏమీ అంతగా అర్థం కాదు ఇక నుంచి మనం గొడవలు మానేయాలి కలిసి కట్టుగా ఉండాలి ఎందుకంటే ఫ్యూచర్లో ఎంతైనా మనం ఒకే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళం కదా అని అంటుంది రాసి ఏంటి ఇలా మాట్లాడుతుంది నా గురించి తెలిసిపోయినట్టుంది అందుకని కంగ్రాట్స్ చెప్పింది పైగా ఒకే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళం అంటుంది అంటే దీన్ని బట్టి చూస్తుంటే హర్షకి నాకు పెళ్ళైపోయిన విషయం తెలిసి ఉంటుందా మరి తెలిసిన